హలో ఫ్రెండ్స్, ఇవాళ హార్వెస్ట్ చేసేద్దాం. లాస్ట్ ఫ్యూ వీడియోస్లో కంటిన్యూస్గా కామెంట్ చేస్తున్నారు ఎవరు, ఈ ప్లాంట్ని ఒకసారి చూపించండి అని. ఇదిగోండి, ఆ పక్కన మనకి చెట్టు ఉండేది, అది కట్ చేయించేస్తాం కదా. అది కట్ చేసినాక ఇంకా పైన వెళ్ళకుండా ఇటు ఇంకా ఫుల్గా ఇటువైపే బాగుతుంది. ఓకే, బాగా పువ్వులు, లాస్ట్ వీక్ అయితే ఇంకా ఎక్కువ పువ్వులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక తలుపు తీస్తూ ఉంటాం కదా, సో ఇది డిస్టర్బ్ అయ్యి సగం వరకే పెరుగుతుందండి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఇక్కడ వరకు ఉండేది తలుపు, ఇంతవరకే ఉండేది. పిల్లలు ఇది ఉంది కదా, పిల్లలు ఎక్కేసి వచ్చేస్తున్నారని ఇది బయటది కూడా పెట్టించాం కదా, సో అందుకని ఇవి తగిలేస్తుందండి. ఆర్ఎల్స్ చక్కగా ఆర్చంతా మనకి అందంగా ఉండేది. ఓకే, బట్ స్టిల్ చాలా బాగా పువ్వులు పోస్తాయి. అండ్ ఆల్సో ఇవి పాలినేటర్స్ని కూడా అట్రాక్ట్ చేస్తాయండి, చీమలు. ఓకే, సో హార్వెస్ట్ స్టార్ట్ చేసింది. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. అక్కడ ఆనబ్గాయ్ ఉండాలండి, మొన్న వారం పిందు ఉండాలి. ఇక్కడ పాదులు పెడుతున్నాం అన్నాను కదా, ఇవి కంప్లీట్ అయ్యే లోపల అవి రెడీ అవ్వాలని చెప్పాను కదా, సో ఆనబ్గాయ్ ఎస్ రౌండ్ ఆనబ్గాయ్ ఇదిగోండి, చాలా లేతగా నూగు నూగుగా ఉంది. సో మన ఫస్ట్ ఆనబ్గాయ్ హార్వెస్ట్ చేస్తాం. ఇది నాకు తెలిసి పాలు పోసి వండితే బోల్డ్ అని నీరు వస్తుందండి ఇందులో. ఓకే, ఎత్తి బీరకాయలు ప్రూనర్ షార్ప్ లేదు. ఓకే, ఇంకా ఓకే అక్కడ ఉంది. ఇక్కడికి వచ్చాం కదా, కరివేపాకు కూడా కోసేద్దాం. ఇవ్వండి, కట్ చేస్తే చక్కగా మళ్ళీ రెండేసి, ఎక్కడ కట్ చేస్తే అక్కడ రెండేసి ఏమంటారు అట్లే స్టెమ్స్ లాగా వస్తాయి, సో అప్పుడు ఇంకా బుషి బుషిగా వస్తుంది. ఇవి చెట్టు బెండ పొడవుగా వెళ్ళిపోతుందని స్టెమ్స్ కట్ చేయించి పెట్టించానండి. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నిశాంతి కాళ్ళ దగ్గర చూడు, ఇది ఇదిగో, ఇంకా వెనకాల వెనకాల అక్కడ. ఓకే, అండ్ చూడండి చక్కగా చిగురులు వస్తున్నాయి. లాస్ట్ వీక్ పెట్టాము, ఇప్పుడు చిగురులు వస్తుంది చూసారా. సో ఇది మామూలుగా మనం సీడ్తో పెట్టామనుకోండి మనకి సంవత్సరం పట్టింది అది మళ్ళీ పువ్వులు కాయలు రావడానికి. సో అలా సంవత్సరం పెరిగిన మొక్కలను ఇప్పుడు పెట్టామనుకోండి, ఇంకా అంత టైం పట్టదు. ఇది ఇంచుమించుగా కొంచెం పెరగంగానే కాయలు కాయటం మొదలెడుతుంది. చూద్దాం మనం ఎంత డిఫరెన్స్ ఉందో మీకు చూపిస్తాను నేను. ఓకే, నాకు తెలిసి ఇది 2-3 నెలల్లో మనకి కాయలు వచ్చేస్తాయి. అంటే మొక్క కంప్లీట్గా కొంచెం హైట్ పెరిగినాక మనకి పూత కాపు స్టార్ట్ అవుతుంది. రాడిష్ అండి, ముల్లంగి అయిందా, ఇది ఇంకా చిన్నది, ఇది రెడీ అవ్వలేదా. లిల్లీ అండి, ఇవి కూడా కోసుకెళ్ళాం ఇవాళ. దొండకాయలు ఓరు బాబోయ్, ఎంత ఉన్నాయో చూడండి, ఇంత లావు అయిపోయినాయి. ఏంటి చేదైతే లేవు, కాకపోతే మళ్ళీ ఈ దొండకాయలు వచ్చినాయి లావు దొండకాయలు.
బాగా పెరిగినాయా ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఏ వెరైటీ ఎగుతాయా తొందరగా? ఇవి ముందు సన్నగానే ఉన్నాయండి, అవి లావ్ అయిపోతే అంత అయినమాట. పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో, దొండ పువ్వు, దొండకాయ పువ్వు, తీగలు చక్కగా వస్తున్నాయి. తెలియదు ఈ రెండు కట్టింగ్స్ దగ్గర ఇవి వచ్చినాయండి. అండ్ ఇది కూడా అక్కడ పెరిగినాయి కదా, చూద్దాం. ఇవి కూడా చాలా లావ్ అయిపోయినాయి, లావ్. యాక్చువల్లీ ఒక బాధ అలాగే ఇంత లావ్ అవుతున్నాయని మనం తీసేసాము. మరి అవా లేకపోతే ఇప్పుడు మనం సన్నంగా చూసినా కూడా కొన్ని లావ్ అయినాయి కదా, అలా పెరిగినాయో మరి అర్థం అవ్వలేదు. చేదైతే లేవండి ఇవి, వెరైటీయే ఎంత అనుకుంటా. ఇవాళ దొండకాయలు చాలా ఎక్కువ వస్తున్నాయండి, అనుకోలేదు అన్నీ వస్తాయని. కాకపోతే ఇవి లావి ఎలా ఉన్నాయో ఇంకోసారి వండి చూసినాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. కనపడుతాయా తీగ? ఇది కంపోస్ట్ అని చెప్పాను కదా, ఇది ఏం తొక్కితే ఏం నలిగిపోతాయో. ఇదిగోండి ఇన్ని కాయలు వచ్చినాయి, అండ్ హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంటాయండి. ఓకే, వంకాయలు వంకాయలు బాగానే పెరిగినాయండి, చెప్పాను కదా మొన్న చూపించాను మీకు రొయ్యల పొట్టు వేసామని, షింప్ ఆ షెల్స్ అవిను సైజు కొంచెం పెరిగినాయి. బాగా సైజ్ వచ్చినాయి.
ఓకే. ఇదిగో వంకాయలు చాలా బాగున్నాయి చూసారా. పాక్ చాయ్ తీసుకొచ్చి సీడ్లింగ్స్ పెట్టానండి ఈ వరుస. లాస్ట్ వీక్ బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఆకు తినేస్తుంది. ఏమన్నా పెస్టిసైడ్ ఈ ఆయిల్ ఏమన్నా స్ప్రే చేయాలి. ఓకే ఇప్పుడు కోసుకోవచ్చు. యాక్చువల్లీ ఆకులు ఇలా కట్ చేస్తాం అనుకో మళ్ళీ మనకి చిగురులు వస్తాయి. కోసేద్దాం వంకాయ, ముళ్ళ వంకాయ. చిన్నది ఉంది, చిన్నవి మనకు తెలియక ముందు కోసేదాన్ని, అవి చాలా పెద్దవి అవుతున్నాయండి. చిన్న చిన్నవి ఉన్నాయి కానీ నెక్స్ట్ వీక్ కోసుకోవచ్చు, అటువైపు అవుతుంటుంది. ఇక్కడ ఎక్కడో ఉండాల ఇది చాలా పెద్దదైంది. ఈ కాల్చుకుని పచ్చళ్ళు పచ్చి పులుసులు చౌ చౌ అని చెప్పాను కదండి, సీజన్ దాటినాక వేసాము అని. ఇదిగో ఇప్పటికి ఇప్పటికి మేము ఇది వేసి డిసెంబర్లో పెట్టామండి, సెకండ్ మంత్ ఫ్లవరింగ్ వచ్చింది చూడండి. ఇదిగో ఫ్లవరింగ్. సో ఈ సీజన్లో ఎన్నో కొన్ని కాయలు కాస్తుంది. మొత్తానికి మనం పడ్డ కష్టానికి ఈ ఎంతో కొంత ప్రతిఫలం ఉంటుంది అన్నమాట. ములక్కాయలు అండి, ఇది చక్కగా వంగింది కాబట్టి మనకు దొరుకుతున్నాయి. లావుగా అయినాయి, బాగున్నాయి. ఇవాళ డేమర్ లేదు కాబట్టి మనకి కిందే దొరికినాయి, పైన పెద్ద లేవండి, అయిపోయింది. అక్కడొకటి అక్కడొకటి ఉంది. టమాటాలు మొక్కలు కూడా తేడా వచ్చేసి ఇవాళ కోసేసి మొత్తం ఇంకా తీకేయచ్చు. చెర్రీ టమాటోలు నీళ్ళు పెట్టలేదు దేవుడు, పొడిలిపోయినాయి.
ఈ పచ్చికాయలు పచ్చళ్ళకో రోజు పచ్చళ్ళకో పనికొస్తాయి. ఇవి లాంగ్ బీన్స్ ఎక్కువ లేవు. అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్లో కాంబినేషన్ వేసుకున్నప్పుడు వేస్తున్నాను. తీసి పెట్టేశానండి, ఈ వారం అసలు ఉండవు అనుకున్నాను, కాకపోతే కింద కాచి ముదిరిపోయినాయి. ఇది మళ్ళీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కొమ్మ. ఇవాళ ఇవి విత్తనాలు కోసుకున్నాయి, కాయలు కోసుకోలేదు. ఓకే, ఇవి కట్ చేసాం కదా లాస్ట్ వీక్, ఇప్పుడు చూడండి చక్కగా ప్రతి కనుపు దగ్గర రెండేసి మూడేసి చిగురులు వస్తున్నాయి. ఓకే, సో అలాగా మనం ఎంకరేజ్ చేయాలి చిగురుకాయలు. అండ్ ఇక్కడ ఇది ఇంకా అయిపోతుంది కదండి సీజన్, సో బీరం విత్తనాలు పెట్టుకున్నాం. పైగా ఇక్కడ ఇక్కడ విత్తనాలు చూసారు చక్కగా వచ్చినాయి. సో ఇవి మనం పీకేసే టైం అంటే ఇంకొక నెల రోజులు, 1 వీక్ అయింది కదా, ఇంకొక ఎగ్జాక్ట్లీ 1 మంత్ అంటే 4 వీక్స్, 5th వీక్ నుండి మనం ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ నెలలోకి ఇవి అయిపోతాయి కదా, ఇవి తీసేసి మనం తీగలు ఇవి ప్యాకింగ్ చేసుకోవాలి. సో అలా ప్లాన్ చేసుకోవాలండి కంటిన్యూస్ యూస్ కోసం. అండ్ ఈ సంవత్సరం ఇక్కడ ఏం వేయలా, లాస్ట్ ఇయర్ అల్లం వేసాము, ఇదంతా గుబురుగా వచ్చేసిందని ఇది ఈ ఇయర్ అలా వదిలేసాం అనమాట. సో ఇక్కడ బలం సరిపోద్ది, కొంచెం బాగా ఎత్తనాన్ని వేసుకుంటే సరిపోద్ది. చెర్రీ టమాటో మొక్క చూడండి ఇలా కలుపుకుందాం. ఈ చక్కగా మనం ఏదైనా ట్రెల్లిస్ మీద పాటించుకుంటే ఎంత అందంగా కూడా ఉంది. ఇక్కడ కంప్లీట్గా నీడే ఇలా కూడా బొబ్బాస్కాయలు, ఇక్కడ ఇంకోటి ఉందా, మరి డౌట్ మీకు అలా వచ్చింది. ఇవి బాగా కలర్ వచ్చాయండి, ఈ సైజ్ కాయలు బాగుంటాయి. ఇటువైపు ఉంది ఊరు పెళ్ళిళ్ళు ఉన్నాయండి, మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఊరు వెళ్తే ఊరు వెళ్ళే ముందు మాత్రం హార్వెస్ట్లు అయితే గట్టిగా వస్తున్నాయి. చిక్కుడుకాయలు కొద్దాం,
ఇవన్నీ నీడ వచ్చేస్తుంది కట్ చేస్తాం కదండి, లేకపోతే అక్కడి వరకు పాకేసాం. ఈ బీరపాదులు కాటికి రావట్లేదండి నిండ. కొంచెం కొయ్యండి, పై అందట్లేదు. ఏమో చూసుకోవాలి. ఇదిగోండి ఇవి తిన్నొచ్చినాయి. ఇది మాత్రం మనం కత్తిరించాం కదా, షాక్లో వెళ్ళిపోయిన చిగురులు వస్తాయి. పూత ఆగిపోయి అంటే ఫ్లవరింగ్ మీద నుంచి దాని ఎనర్జీ అంతా ఇప్పుడు మళ్ళీ చిగుర్లు కొత్త బ్రాంచింగ్ వాటి మీదకి వెళ్ళిపోయింది. సో అందుకే ఎప్పుడన్నా మొక్కని అది ఫ్లరిష్ అవుతున్నప్పుడు మనం ఏదన్నా స్ట్రెస్ ఏ రకమైన క్రియేట్ చేసినా అలా ఆగిపోద్ది అనమాట. ఓకే, బట్ మనం ఇది కావాలనే చేసాం, ఎందుకంటే మిగిలిన ప్లాంట్స్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఇవి చాలా మనం తినేసాం, సీజన్ అయిపోతున్నాం. ఓకే, ఇప్పుడు ఇవి తినొచ్చినాయి. ప్రూనింగ్ చేస్తున్నానండి. మల్బరీస్ మొన్న కట్ చేసాం కింద, చిగుర్లు వస్తుంది పోత వస్తుంది, కానీ ఇవి మరి ముదురు కొమ్మలు కదా. అది కాక ఇక్కడ ఈ బార్న మళ్ళీ విత్తనాలు పెట్టాం, బీర విత్తనాలు పెట్టాం. ఇక్కడ వింగ్డ్ బీన్స్ కూడా ఇంకా తగ్గిపోయినాయి అండి, కొంచెం హ్యాండ్లో స్టార్ట్ అయినాయి కదా. ఇక్కడ ఆకుకూరలు వేసామండి, గోంగూర, తర్వాత అటు తోటకూర, ఇక్కడ పుప్స్ అండ్ నీళ్ళు, కొత్తిమీర కొత్తిమీర వేసామండి. సో ఈ ఎండాకాలంలో మనకి పాదులు ఆకుకూరలు అంటే ఇంకా మనకి ఇంకొక క్రాప్ రెడీ అయ్యే లోపల టైం ఉందనుకోండి, హార్వెస్ట్ ఏదో ఒకటి తినటానికి కావాలి కదా. సో అలాంటప్పుడు తక్కువ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోగలిగే ఆకుకూరల విత్తనాలు పెట్టేసుకోవాలన్నమాట. ఏదో ఒకటి కంటిన్యూస్గా మన ప్రొడ్యూస్ మీద డిపెండ్ అవ్వాలి అంటే. విత్తనాలు కొంచుతాను, సీడ్ అండి, వింగ్డ్ బీన్ సీడ్స్, ఇది పర్పుల్ కలర్ వింగ్డ్ బీన్స్. ఆకుకూరలు కొద్దాము, ముందు తోటకూర అండి. తోటకూర ఇది కట్ చేసేసి మళ్ళీ పెరుగుతాయి కదా, గడ్డి కూడా వచ్చేస్తుంది ఇక్కడ. ఇవి లేతగా ఉన్నాయండి, ఇలా దూరంగా ఉన్నప్పుడు కట్ చేసుకోవచ్చు, దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు పీకేసుకుందాం అనుకోండి. సెకండ్ బ్యాచ్ కొంచెం ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట. గడ్డి పీకించాలి. పీకినాకే విత్తనాలు వేసాం. ఇది అసలు ఈ మడి ఎస్పెషల్లీ అస్సలు కంట్రోల్ అవట్లేదు. ఇక్కడ గోవర్ధనం చెట్టు ఇక్కడ ఒకటి వేసామండి, ఇది కూడా బాగా పోస్తుంది. అది పెంచుకోర, మొన్న వారం మనం ఎక్కువ అయిపోద్దని వదిలేసాం కదండి పెద్దగా అవుతాయని. సో ఇవాళ నిజంగానే పెద్ద అయినాయి. లాస్ట్ వీక్ అయితే చాలా లేతగా ఉంది, ఇప్పుడు కొంచెం పెద్ద అయినాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి, వాసన బాగా వస్తుంది. ఈ స్టేజ్ వరకు ఎప్పుడు
ఉంచండి. ఇంకా చిన్న ఆకులు ఉన్నప్పుడే కోసేస్తాం. లాస్ట్ వీక్ ఎక్కువ అయిపోయింది, పెరుగుతుంది కదా అని వదిలేసాం. అలాంటప్పుడు అవి ఎలాగా మనం సేవ్ చేసుకోవాలో బోల్డ్ కామెంట్స్లో రాశారు. ఎండబెట్టేసి పొడి చేసేయండి, లేకపోతే ఎలాగైనా దాచుకున్న పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే ఫ్లేవర్ కోసం వాడుకోవచ్చు అని. మ్యాక్సిమం మనం ఫ్రెష్గా యూస్ చేసుకుంటానికే చూసుకోవాలి. ఇంకా అది సీజన్ అయిపోతుందా లేకపోయినా సీజన్ అయిపోతుంది అన్నంగా కానీ, లేకపోతే ఇంకా పాసిబిలిటీ లేనప్పుడు అప్పుడు ఇంకా స్టోరేజ్కి వెళ్ళిపోవాలి మనం. మంచి వాసన వస్తుందండి ఇది. ఎంతెంత పొడుగు కట్టలు నేను ఎప్పుడు కట్టలేదు ఎంత కూర. బాగా పెరిగింది అండ్ సీజన్ వల్ల కూడా కొంచెం ఎండలో ఉన్నాయి కదా, ఇవి తేడా రాల. పురుగులు కూడా పెద్ద లేవు. అదే వర్షాకాలంలో అనుకోండి చీడ కూడా మనకి బాగా పడుతుంది కదా. వాళ్ళ ఆకులు బాగా వస్తాయి. ఆ బచ్చల కూర ఐ మీన్ చుక్క కూర కూడా ఉంది కదా, అది కూడా కాదు. ఇది అయిపోతే ఈ హార్వెస్ట్ అయిపోతే ఇంకా ఏమన్నా వేసుకుందాము అని జల్లేసామండి. ఆ రోజున టైం అది వేస్ట్ అవ్వకుండా అసలు ఇలా పీకటం కూడా భలే సాటిస్ఫైయింగ్గా ఉందండి. కాకపోతే మధ్యలో చుక్క కూర కూడా ఉంది. చుక్క కూర మళ్ళీ మళ్ళీ కోసుకోవచ్చు కదా మనం, ఇవి కట్ చేసుకుంటే సరిపోతుంది. అవి రాకుండా ఉంటే చాలు. చాలా ఎక్కువ ఉన్నట్టే కోసం. పోయిన వారం ధైర్యం చేసి వదిలేసినందుకు ఈ వారం బాగానే ఉన్నాయి. గడ్డి కూడా ఉంది ఇవ్వండి. చాలా అంటే చాలా ఎక్కువ మెంతి కూర కోసం ఇవ్వాలా, కట్టలు కట్టి అమ్మేసుకోవచ్చు సంతలో. చాలా ఫ్రెష్ ఆర్గానిక్ మెంతి కూర. బచ్చల కూర ఉంది కానీ కొయ్యింది ఇప్పుడు, ఎందుకంటే మొన్న టెర్రస్ గార్డెన్ మీద చాలా బాగా వచ్చింది కదా అది కోసాము. ఓకే, అండ్ ఇప్పుడు నాకు ఒక సర్ప్రైజ్ మాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న చక్కెరకేళీలు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న చక్కెరకేళి గెలక పూత పూస్తుందండి. సో నేను మొన్న కూడా అన్నాను కదా అది వేసి ఆల్రెడీ 9-10 మంత్స్ పైన అయిపోయింది, 9-10 నెలలకి పూ రావాలి కదా అని. సో ఎదుగోండి, ఇలా లైట్ పింక్ కలర్లో ఉంటుంది. విజాగ్లో నాకు అసలు చక్కెరకేళీలు చాలా అరుదుగా కనపడతాయి. ఏదో ఒక ప్లేస్ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర దొరికితే దొరికినట్టు, లేకపోతే అసలు మాకు ఇటు దొరకవు. ఇటు చాలామందికి తెలియని కూడా తెలియదు. సో ఇది ఒక సర్ప్రైజ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఇంకొక పువ్వు, మన మామూలుగా అదే మనం రెగ్యులర్గా కోసే వెరైటీదే, బట్ ఇది వాటితో కంపేర్ చేసుకుంటే చాలా చిన్న పువ్వు అనే చెప్పాలి. సైజు తక్కువే ఉందండి. ఇక్కడ ఎక్కువ చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో మేబీ దానివల్ల ఏమో. ఓకే, సో వాళ్ళ రెండు న్యూ వాళ్ళ రెండు గుడ్ న్యూస్, న్యూ బేబీస్ రెండు. చెర్రీ టమాటోస్, ఇవి వాలంటరీ ప్లాంట్స్ అండి. అసలు కన్నా కొసరు ముద్దంటారు చూసారా, అలాగా ఇవి మనం వేసే కాకుండా ఇవి కాసేపు మాత్రం భలే సంతోషం వచ్చేస్తుంది. అండ్ ఇవే ఇలాగ వాటంతటా అవి విత్తనము మొలకొచ్చి నెల దొక్కుని కాసినవే బాగా కాస్తాయండి. ఇది ఇంకొక రకం, ఇది ఇంకొక షేప్లో ఉంది. ఇవి మాత్రం ఉడతలకి నచ్చినట్టున్నాయి. ఇవి ఆ టమాటాలు ఇవి మొత్తం కొట్టేస్తున్నాయి. ఇంకా కింద అంతా ఇంకా లోపలికి దూరలేను. చాలా మంచి వాసన వస్తుంది లిల్లీ పూలు. ఇది వరకు అసలు ఈ వాసన
చాలా ఫెమిలియర్గా ఉండేదండి. మామూలుగా మనకి పెళ్ళిళ్ళకి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా పూజల్లోనైనా ఏదన్నా, బట్ ఇప్పుడు అన్నీ ఎగ్జాటిక్ ఫ్లవర్స్ అన్నీ ఆ డెకరేషన్లు వచ్చి అసలు మనకి ఈ నార్మల్ దేశీ గులాబ్ పూలు, ఈ లిల్లీలు, తర్వాత విరజాజులు, ఈ వాసనలు తక్కువగా అసలు స్మెల్ చేస్తున్నాం. ఎంత బాగుందోనండి, చాలా అయింది. నేను మన గార్డెన్లోనే లాస్ట్ ఇయర్, మళ్ళీ ఇప్పుడు. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా చాలా బాగా మంచి హార్వెస్ట్ వచ్చిందని చెప్పాలి. ఎస్పెషలీ మెంతి కూర ఇవాళ అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి ఫ్లేవర్డ్ మెంతి కూర అండ్ ఇంత పొడుగు అయ్యే వరకు నేను ఎప్పుడు పెంచలేదు కూడా. ఓకే, సో ఇది మీరు అన్నట్టు పాడు చేసుకోకుండా దీన్ని ఎక్కువ రోజులు నిల్వ పరుచుకునేటట్టు ఏదన్నా ఆలోచించాలి. ఇవాళ ఏమేమి కోసామంటే ఆనపకాయ అండి, మళ్ళీ స్టార్ట్ అయింది లాస్ట్ సీజన్ తర్వాత, మళ్ళీ ఇప్పుడే ఆనపకాయలు, వంకాయలు రెండు రకాలు, ఇక్కడ ఒకటి ఏతి బీరకాయి, ఇదేమో రెడ్ బొరబాటీస్, లాంగ్ బీన్స్, లేకపోతే ఇవి చెట్టు బండ మాత్రం సీడ్స్ కలెక్ట్ చేశాను, అవి ప్రూన్ చేసుకుని, రాడిష్, తర్వాత ములక్కాయలు, చిక్కుడుకాయలు అయితే మూడు రకాలు, ఇదొకటి కనుచుకుడు, ఇదొక రకం, దెన్ టమాటోలు కోసేసాను, మొక్కలు దాడా వచ్చినాయండి. దొండకాయలు బాగా వచ్చినాయండి, లావు అయిపోయినాయి. దీని సంగతి ఏంటో ఉన్నాక మీకు చెప్తాను నెక్స్ట్ వీక్. తర్వాత కాకరకాయలు చిన్న మొక్కలు పండిపోయినట్టు అయిపోయినాయి. దెన్ చెర్రీ టమాటోస్, వింగ్ బీన్స్, తోటకూర, మెంతికూర చెప్పాను కదా, దెన్ బొబ్బాసికాయలు, పువ్వులు. ఓకే, సో ఇవాళ కూడా చాలా మంచి హార్వెస్ట్ వచ్చిందని చెప్పాలి. అంతేగా సంతోషం, ఎందుకంటే సీజన్ మారిపోయి కొత్త సీజన్కి వచ్చినప్పుడు పాతవి అయిపోతాయి కదండి, అలాంటప్పుడు ఏంటంటే తగ్గిపోతాయి, ఒకసారి పడిపోతాయి అన్నమాట, పీకేస్తూ ఉంటాం కదా. బట్ కొంచెం అటు ఇటుగా ప్లాన్ చేయడం వల్ల ఇయర్ టేబుల్ మాత్రం ఖాళీ అవనివ్వట్ల, అది మెయిన్ టార్గెట్. అంటే టేబుల్ ఫుల్గా ఉందంటే మన ఫ్లవరానికి సరిపడా ఉన్నట్టు, తగ్గినాయి అంటే ఇంకా అక్కడ మనం ఇంకేదో బయట నుంచి తీసుకొచ్చి కాంపెన్సేట్ చేయాలి, అలాగ అవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సంస్థ చుట్టిన బాగుంది.